కరీంనగర్ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలకు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తనను అనవసరంగా కదపొద్దని, అలా చేస్తే ఖతమైపోతారంటూ హెచ్చరించారు. పరుషంగా మాట్లాడదలుచుకుంటే తనకంటే ఘోరంగా ఎవరు ఉండరన్నారు. ఇకనైనా తనపై అనవసర ఆరోపణలు మానుకోవాలంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఏదో పోనీ పబ్లిక్ నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి ప్రజలకు పని చేయాలి, ఇంక తిడతారా వాని తిడతారా అని చెప్పి ప్రజలు పనిచేయాలని ఆలోచన పోతే నన్ను గెలుపుతావు, నన్ను గెలిపితే కథమవుతావు నువ్వు. మళ్ళీ చెప్తున్నా బిడ్డ, ప్రజలు ఒక్కసారి తిరగబడ్డారు అనుకో బయట కూడా వెళ్ళవు. నువ్వు కౌన్సిలర్ ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమేమి సంపాదించినవో ఎట్లా అవన్నీ నాకు చుట్టా ఉన్నది. నన్ను నెక్స్ట్ ఇస్తా నెక్స్ట్ మళ్ళా నువ్వు కార్పొరేటర్లో ఉన్నప్పటి నుంచి నువ్వు ఎక్కడ డబ్బులు సంపాదించినావు మొత్తం ఇస్తా, లెక్క టోటల్ లెక్క ఇస్తా. చెత్త మీద డబ్బులు వేసుకుంటే అది నెక్స్ట్ వెబ్సైట్ పెడతా. మామూలు అందరూ పోతే పరారైన ఢిల్లీకి ఎన్నికల వాతావరణం అట్లే ఉంటుంది. ఇక నుంచైనా పర్సనల్గా మాట్లాడద్దు, పర్సనల్ మాట్లాడితే నా అంత హ్యాష్ ఎవరు పోరు. చాలా ఘోరంగా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. ఇంకా